మీరే ఎప్పుడు చూశారు ఆ అబ్బే అబ్బే చూడటమంటే డైరెక్టర్ చూడటం కాదండి బాబు ఇప్పుడు అయ్య గారి పేస్ కట్ చూసిన తర్వాత అమ్మాయి గారి పేస్ కట్ ఎలా ఉంటుందో మా అబ్బాయి గారు ఊహించేసుకోగలరండి అంతే కదండి అంతే అంతే నేను చూడక్కర్లేదు నువ్వు చూడకపోయినా దానికి నిన్ను చూడాలని ఉంటుంది కదరా మీ అబ్బాయి గారు లాగే మా అమ్మాయి గారు కూడా మా అయ్య గారు మాట కాదండ్రు ఈయన చూస్తే ఆవిడ చూసినట్టే ఒకవేళ చూస్తే మాత్రం కాదనే ఈ పర్సనాలిటీ ఏంటంటే మా అబ్బాయి గారిది అబ్బాయి గారు సెలవు కాలంలో పెట్టుకుని సాయంత్రం సెంటర్ లో వెళ్తే అందరూ ఏంటి చూడంటారండి బాబు ఇంతకీ మీరెవరు నేనండి ఇంట్లో పిఎం అండి పిఎం అంటే పిఎం అంటే ప్రధానమంత్రి కాదండి బాబు పని మనిషి అండి పేరు చిల్లి సూర్యరావు అండి చీప్ గా ఉందండి చిల్లీగా ఉంది ఏజ్ 26 అండి ఎక్కువగా ఉందండి చాలా ఎక్కువగా ఉంది ఈ అబ్బాయి ఎవరన్నయ్య గారు రాము అని మా ఇంట్లో ఆల్ రౌండర్ చిన్నప్పటి నుంచి నా దగ్గర బిడ్డలా పెరిగాడు మంచి నమ్మకం అంటే రామ్మట్ అన్నమాట అండి మొన్న ఆడేవండి ఈ బొమ్మ మా వాళ్ళని మరి త్వరలోనే ముహూర్తాలు పెట్టించేస్తానమ్మా మంచిది అన్నయ్య గారు నాలుగు రోజుల్లో మా అమ్మాయి గారి పరీక్షలు కూడా అయిపోతాయి ఈ రోజుతో పరీక్షలు అయిపోయాయి రేపటి నుంచి మన ఫ్రీ బర్డ్స్ నువ్వు ఊరెప్పుడు వెళ్తున్నావు రేపే నువ్వు ఎప్పుడు వస్తావు దేనికి డాడీతో మన పెళ్లి విషయం చెప్పడానికి అప్పుడే పెళ్ళా ఇప్పటికే గొడవ చేస్తున్నారు డిగ్రీ పూర్తి అయ్యే వరకు చేసుకోనని నెట్టుకొచ్చాను ఇంకో ఆలస్యం చూస్తే ఊరుకోరు మన పెళ్లికి మీ నాన్న ఒప్పుకుంటాడంటావా నాన్నకి నేనంటే ప్రాణం నా మాట కాదండ్రు సరే వీలు చూసుకొని వారంలో వస్తా నైట్ రెడీగా ఉండు దేనికి ప్రతాపులో పరమ చెత్త పిక్చర్ ఒకటి రిలీజ్ అయింది ఎవ్వరుండ్రు ఎంత చక్క మన ఇద్దరం సరసాలు ఆడుకోవచ్చు ఇదిగో పెళ్లి అయ్యే వరకు ఇలాంటి సరసాలు విరసాలు జాగుతున్నాయి సరే మేడం మీ దయా మా ప్రాప్తం 7కి రెడీగా ఉండండి వస్తా బాయ్ బాయ్ నర్మై నిన్న దూరం పంపించింది ఏదో చదువుకొని డిగ్రీ తెచ్చుకుంటావని ప్రేమించే ప్రియుని తెచ్చుకుంటావని కాదు అమ్మాయి గారికి ఇష్టం లేనప్పుడు బలవంతం పెట్టడం ఏమిటి అది ఇష్టపడేది అది ఇష్టపడితేనే దాన్ని కన్నానా అది ఇష్టపడితేనే దాన్ని పెంచి పెద్దదాన్ని చేశానా మన ఆస్తులన్నీ పోయినా వాళ్ళ ఆస్తులు పెరిగినా ఎన్నో సంబంధాలు వచ్చినా వాటిలన్నింటినీ కూడా కాదనుకొని నాకు ఇచ్చిన మాట కోసం ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఆగారు ఇప్పుడు వెళ్ళి నా కూతురు వేరే వాడిని ప్రేమించింది మీ అబ్బాయికి ఇంకో సంబంధం చూసుకోండి ఏ మొహం పెట్టుకొని చెప్పుకుంటావురా రేయ్ ఇచ్చిన మాట తప్పడం నా రక్తంలో లేదురా నాలో ఉన్నది కూడా మీ రక్తమే నేను శివాజీకి మాట ఇచ్చాను ఏమిటి నువ్వు ఇచ్చిన మాట ఇష్టం లేని వాడిని చేసుకుని సుఖంగా ఎలా ఉండమంటారు నువ్వు సుఖపడతావని సంతోషంగా ఉంటావని ఈ సంబంధం చేస్తున్నాను ఏ అతనికి ఏం తక్కువ అతనికి ఏం తక్కువ ఏం ఎక్కువ నాకు అనవసరం నేను శివాజీని ప్రేమించాను దట్స్ ఆల్ అమ్మా స్నేహ ఆవేశపడకు 18 ఏళ్ళు అల్లాలు ముద్దుగా పెంచిన నాన్నగారి ప్రేమ కంటే 3 నాళ్ళ నీ ప్రేమ గొప్పదంటావా నాన్నగారు ఏది చేసినా నీ మంచి కోసమే చేస్తారు ఆయన మాట కాదనుకో అంటే ఇష్టం లేని పెళ్లి చేసుకుని జీవితాంతం నన్ను బాధపడమంటారా నేను పెళ్ళంటూ చేసుకుంటే శివాజీని చేసుకుంటాను తప్ప ఇంకెవరిని చేసుకోను నీకు పెళ్ళంటే జరిగితే ఆ బోసుబాబుతోనే జరుగుతుంది తప్ప మరొకరితో జరగదు రా దీని మెళ్ళలో తాళిబడే వరకు ఈ గదిలోని పెడతాళం ఇయ్యండి మీ వాళ్ళందరినీ జాగ్రత్తగా మీరే చూసుకోండి చూసుకుంటానండి ఒరే సూర్రావా ఎడనవరా వండం తిన్నావా ఓ పూటగా తిన్నాను బాగా తిన్నావా ఎక్కడ కడుక్కోరా ఆ దొడ్డెంపికి వెళ్ళి కడుక్కో ఎలాగలే అయ్య బాబాయ్ అమ్మగారు అమ్మగారు అదేంటండి అబ్బాయి గారు ఆయన మామగారు బ్యాండ్ మేడం డ్రెస్ వేసుకున్నారు పిచ్చి వెధవా అది బ్యాండ్ మేడం వాళ్ళ డ్రెస్ కాదురా రామరాజు గారిది రాజవంశం కదా అందుకని వాళ్ళ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేస్తున్నారు అలాగండి సూపర్ గా ఉన్నారండి అబ్బాయి గారు ఈ డ్రెస్ లో బాగా ఉన్నారండి అచ్చం ఇట్లా జరిగాడు సినిమాలో కాంతారావులా ఉన్నారండి ఏమండి నాదో డౌట్ ఇప్పుడు అమ్మాయి గారు కూడా కృష్ణ కుమార్ లాగా రాజకుమార్ డ్రెస్ వేసుకుని వస్తారండి నాకేం తెలుసు గుమ్మాలకి మామిడి తోరణాలు కట్టినట్టు ఈ ముఖాన్ని మల్లెపూలు కట్టి తెచ్చారు తుమ్మలకి సత్తున్నాను స్మెల్ వద్దని కట్టుంటారులేండి అండి పేట మీద కూకునేటప్పుడు కూర్చొని జాగ్రత్తగా కూకోండి ఏంటంటారంటే మొల్లోకి వచ్చి తొళ్ళ దిగిపోద్దని బాబు మీకు ఎరుపులు ఊరే చూర్రావా ఏంట్రా డెంపు నీళ్ళు ఎక్కడ కొడుకోరా అబ్బా ఆ బోళ్ళ సాధనాలు కలిగి ఉన్నాయి అక్కడ వెళ్ళి కడుకుంటావు అంత కోపడిపోతావుంట్రా నూరు కదా అని అడిగాను తప్పా ఆ తప్పలేదు పెళ్లి కొడుకు చాలా బాగున్నాడంట అమ్మాయి గారు పెరిదింట్లో అందరూ చెప్తున్నారు గంగా రెడీయా అమ్మాయి గారిని తీసుకురమ్మంటున్నారు పదండి పదండి సూర్రావా పెళ్లి కూతురికేంట్రా తాళ్ళలో పెట్టాల్సిన పూలు ముందలాడదీసి ముఖం కనపడుకుని చేశారంట్రా అసలు కదరా బోసా మన లేడీస్ లాగా ఎగ్జిబిషన్ ఎట్టరో అంతేనంటావా
పెళ్లి కూతురుగానే మార్చేతలేదు కదా నీకు అన్ని ఎదవనుమానాలు ఏంటరా నీకు అరే ఎవరు అనుకున్నావురా రాజులు ప్రాణం పోయిన ఒప్పుకుంటారేమో కానీ చచ్చిన ఏదో పనులు చేయరు ఎలా వెళ్ళి కూతురు పెళ్లి చూడు నీకిక్కడెక్కడ నీళ్లు దొరకగానే ఆ ఇడిదింట్లో పానకం మీద ఉన్నాయి అక్కడికెళ్ళి శుభ్రంగా కడుకో ఏంటయ్యా వెతుకుతున్నావు నీకోసమేనండి బాబు ఏం కావాలి మరేం లేదండి మా ఊరిలో కొంత మొహమాటం ఎక్కువ నోరు తెరిచి ఏం అడగలేరు అని చేత ఆరారుగా ఏడేడు మజ్జిగ కానీ కూల్ డ్రింకులు కానీ ఇప్పిస్తుండే బాగా ఒక్క పోతుంది కదా ఏడేడుగా కూల్ డ్రింకులు కానీ మజ్జిగ కానీ ఇస్తే ఏడు చేత అందుకని చల్లగా కాఫీ టీలిద్దాం చలవ చేస్తాం ఏ చెప్పమండి ఎంతైనా రాజుల మర్యాద రాజుల మర్యాద రాజుల మర్యాద ఎక్కడ చేయి కడుక్కుంటా నీళ్ళు అక్కడ ఇడిగింట్లో పడకలేదు కుక్కలు తాగేసి అంటారా ఎక్కడ కొడుకోవడరా నువ్వు పని చేయరే నువ్వే ఆ మూలకెళ్ళి ఎవ్వరు చూడకుండా చెయ్యి పైకెత్తేసి పస 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 నాకేరా ఎంత కోపాయి చెప్పారా తమిళనాడులో జయలలిత కొడుకు పెళ్లి చేసినంత గొప్పగా చేశాడు బాబు పెళ్లి ఆ మాట గట్టిగా అనకయ్యా బాబు సిబిఐ వాళ్ళు వింటే మా అయ్యగారి మీద ఎంక్వైరీకి వస్తారు తెలియక ఏమన్నా లోపాలు జరుగుంటే మమ్మల్ని క్షమించండి అమ్మా అదే మాట అన్నయ్య గారు అన్ని చక్కగా చేశారు ఏదో మాకు తోచింది చేసి వద్దుపోయింది ఇక మీరు విశ్రాంతి తీసుకోండి రేపు మా ఇంటి దగ్గర సత్యనారాయణ వ్రతం చేసుకోవాలి అంచేత ఉదయం 6 గంటలకు అమ్మాయిని తీసుకుని మా ఊరెళ్తాం తప్పకుండా రాము ఆ ఏర్పాట్లన్నీ జాగ్రత్తగా చూడు అన్ని పురమాయించేశాను తోపనానికి ముహూర్తం పెట్టి కబురు చేస్తే అమ్మాయిని అబ్బాయిని తీసుకొస్తాం అలాగేనమ్మా రేపే పంతులు గారితో మాట్లాడి కబురు చేస్తాను ఇక మీరు విశ్రాంతి తీసుకోండి ఉంటాం బాబు ఉదయం కలుస్తాం అలాగే అవన్నీ సర్దు నువ్వు పద చెయ్యి నాకు చెప్పి తెచ్చారు కదరా మళ్ళీ ఇక్కడికి వచ్చావు రాజులు పెళ్లి కదా మే అక్కడ పెరిగేశారు ఎంత జిడ్డు వదులుతలేదు ఎక్కడ కొడుకోరు ఆ ఫ్యాన్ ఏంటి రావాలి జరుగుతుంది ఎక్కడ అది ఆకలి లేకపోవడం ఏంటి అమ్మాయి గారు రెండు ముద్దలు తినండి ఇదిగో నన్ను విసిగించుకో వెళ్ళు ఏదన్నా అల్లరి చేస్తుందేమో అని భయపడ్డాను బుద్ధిగా తాళి కట్టించుకుని నా పరువు కాపాడింది ఆలోచించుకుని మనసు మార్చుకుని ఉంటారు గంగా స్నేహ ఎక్కడ పై గదిలో ఉన్నారు అమ్మాయి గారికి కోపం తగ్గినట్టు లేదు అన్నం కూడా తినలేదు స్నేహ స్నేహ ప్రేతమ్మో మీరేం చేసిందో చూసావురా దాని ప్రేమను నేను కాదన్నానని నేను చేసిన పెళ్లిని కాదని ఈ తాళి తీసి పారేసి వెళ్ళిపోయిందిరా మన ఇంటి పొరవుని మంట కలిపేసిందిరా లేదండి అమ్మాయి గారు అలాంటి పని చేస్తుంటారు ఇక్కడే ఎక్కడ ఉండుంటారు అమ్మాయి గారు శ్రేయమ్మ గారు ఇంకెక్కడ ఉంటుందిరా అది అల్లాపుర గారి కోసం లేచిపోయి రేపొద్దు నా కుర్రాడు వచ్చి నా పెళ్ళాన్ని పంపించండి అని అడిగితే ఏం చెప్పాలి